సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే చిరుధాన్యాలను రైతులందరూ సాగు చేయాలని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ అనునాయి, సహజ వ్యవసాయ పద్ధతి నిపుణులు మైసూరుకు చెందిన బాలన్ బృందం సూచించింది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 4 ఆదివారం గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి బాలన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన రైతు లక్ష్మీనారాయణ, విజయవాడకు చెందిన రైతు దత్తు, ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ అధికారి రాజకృష్ణారెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రసాయనిక ఎరువుల కారణంగా పూర్వీకుల సాగు పద్ధతులను మర్చిపోయామని బాలన్ తెలిపారు. అటవీ కృషి విధానాన్ని అనుసరిస్తే నేల సారవంతమై మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ఇక్కడ ఏమైంది, మన వ్యవసాయంలో ఒక ఒక ఆస్పెక్ట్ అంటే కట్ అయింది. ఏం కట్ అయింది, మనం ఈ డిఏపి యూరియా తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడి 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 కడించాల్సిన 70-80 వర్షంలో ఏం చేసినాము, ఈ టాప్ సాయిల్ అంటే పైన సాయిల్లో 6 ఇంచెస్లో మేము అన్ని ఆహారం మేము పెంచుతాం. అదిలో ఈ డిఏపి యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడి 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 ఏమైంది, అన్ని బ్లీచ్ అయింది. సూక్ష్మ జీవన ఒక చేతులు తచ్చి దాంట్లో ఒక విధానం ఉంది, ఆ విధానం మల్టిప్లై చేసి అదన దానిలో ఏం చేసినారు, ఈ పొలంలో స్ప్రే చేసినారు. పొలంలో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఈ అటవీలో ఏం ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది, ఆ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ మన పొలంలో వచ్చింది, అంటే మన పొలంలో మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు ఏం చేసినాము, మేము కట్ చేసినాము. ఆ లింక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏమైంది, మాకు అంటే మన ఆహారం మేము ఒరిజినల్ నిజంగా ఆహారం మొదలుపెట్టినాము, తర్వాత ఈ కెమికల్స్ వాడినాము, దాన్ని ఇప్పుడు ఈరోజు అందరికీ మినిమం 3-4 రోగాలు యావరేజ్గా మేము హోల్సేల్ అంటే ఒక్కొక్కరికి హోల్సేల్ రోగం ఉంటుంది. ఎట్లా ఈ అటవీలో జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ని మేము కట్ చేసాం. ఆ మళ్ళీ ఆ ప్రాసెస్ని మేము ఇప్పుడు ఏం చేసినాము, అటవీని ఇంకా కాపీ చేసి తచ్చి ఇక్కడ మన పొలంలో ఏమి చేసినాము, పేస్ట్ చేసినాము. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఏమైంది, మళ్ళీ మన పొలంలో అటవీల అదే నిజంగా అక్కడ ఏమి జరుగుతూ ఉంది, అది వ్యవసాయం. మనం ఇప్పుడు 70-80 వర్షం ఇంకా ఏం చేస్తున్నాము, అది వ్యవసాయం కాదు. అర్థమైందా మీకు? సో మళ్ళీ మేము వ్యవసాయం చేయాలంట అటవీల ప్రాసెస్ని మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తే అది వస్తుంది. ఈ కాపీ పేస్ట్ చేసిన ప్రాసెస్ దానికి మేము అటవీ కృషి అంత చెప్తాము, అంటే అటవీ వ్యవసాయం. ఇదో ఒక 10 ఎకర్లో డెమాన్స్ట్రేట్ చేసినాము మైసూర్ దగ్గర ఒక 65 కిలోమీటర్లో. అక్కడ వచ్చి చూస్తే మీకు అన్ని కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అటవీ చైతన్య ద్రావణం తయారీ పద్ధతిని వివరించారు. ఖచ్చితంగా మీరు 30% ఫారెస్ట్ పెంచుకోండి. అది ఒక రోజు 2 రోజులు అయ్యే పని కాదు, స్లోగా మొదలెట్టాలండి. ఎక్కడ వచ్చాడో మొదలు ఆరంభం అనేది ఉండాలి. ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే స్లోగా ఒక 10-15 సంవత్సరాల్లో మొక్కలు పెద్దగా పోతాయి, చెట్లు 10-15 సంవత్సరాల్లో బాగా పెరిగిపోతాయి. సో 30% ఫారెస్ట్ ఉన్నప్పుడు ఆ ఫారెస్టే మన భూమిని సారవంతం చేస్తూ ఉంటుంది. మనం వేసిన కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ న్యూట్రలైజ్ అయిపోయి ఎప్పుడైనా సూక్ష్మజీవులు తగ్గిపోతే ఇలాంటి ద్రావణాలను స్ప్రే చేస్తుంటే సూక్ష్మజీవులు మళ్ళీ పెరుగుతాయి మన భూమిలో. అవే మన పంటను కాపాడతాయి, అవే మనం మన అదే ధాన్యాన్ని మనం తింటే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఈ అటవీ చైతన్యం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్లో మనుషులు ఎక్కడా తిరగని ప్రదేశంలో లోపల పురుగులు సింహాలు తిరిగే లాంటి ప్లేస్లోకి వెళ్ళి అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టిలో ఎందుకంటే ఈ అక్కడ తిరగానే తిరుగుతున్న ప్రతి ఒక్క జంతువులు మలమూత్రాలు చెట్ల నుంచి రాలే ఆకులు చెట్టు చచ్చిపోయి మిగిలిపోయిన ఈ కట్టులు ఇవన్నీ ఉంటాయి కదా, కట్టెలు ఇవన్నీ కూలిపోయినవి ప్రతి ఒక్కటి అక్కడ రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయని ఆయన అర్థం చేసుకుని అక్కడ నుంచి కొంచెం మన్ను తీసుకొచ్చి ఆయన మట్టి కుండలో ఆ మట్టిని వేసి దానికి కొంచెం దృఢవేసి 250 గ్రాముల దృఢవేసి బీజాల పొడి 250 గ్రాముల ఏకదళ బీజాల పొడి అంటే రాగులు కానీ మన చిరుధాన్యాల పొడి కానీ ఇలాంటివి లేదు మన వేరుశనగ కానీ లేకుంటే ఈ మన బేసన్ అంటాం కదా శనగపిండి కానీ వాడిని 250 అది 250 ఇది 50 గ్రాముల తాటి వెల్లం
తలమేదనేసుకోవచ్చు నీకు ఈ మధ్య పిల్లలకి కెమికల్ తగలాలి కదా అందుకో ఆయన అడుగుతూ తాటి బెల్లం ఉంటే బెస్ట్ అని చెప్పేసి తాటి బెల్లం వేసి ఫుల్గా నీళ్లు పోసి కలిపేసి ఒక వారం పెట్టారంటే ఆ వారంలో వీటిలో ఉన్న మైక్రోబ్స్ అన్ని పెరిగిపోతాయి ఫుల్గా బాగా ఒక వారంలోనే పెరుగుతాయి ఆ ఒక వారం నుంచి ఒక నెల వరకు మనము ఎప్పుడైనా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఎలా స్ప్రే చేసుకోవాలంటే ఇందులో తయారు చేసిన ద్రావణాన్ని ఒక లీటర్ని 30 లీటర్లో కలిగి 20 నుంచి 30 లీటర్లో ఒక ఒక ట్యాంక్ కొట్టేంత స్ప్రేయర్లో కొట్టేంత కనుక్కొని 20 లీటర్లు ఒక ఎకరాలు సరిపోయేంత స్ప్రే చేసుకుంటే చాలు నేను దాన్ని 3 సార్లు స్ప్రే చేశాను మా పొలంలో ఈ వారం తర్వాత మీరు ఎప్పుడైనా ఒక నెల లోపల ఇదే ద్రావణాన్ని తీసుకొని మళ్ళీ కొత్తగా మళ్ళీ అటవీ చేద్దాం మళ్ళీ తయారు చేసుకోవచ్చు మళ్ళీ అదే ప్రాసెసే ఇందులో ఉన్న ద్రావణం ఒక లీటర్ తీసుకోవడం దానికి ఏకదళి బీజాల పొడి 250 గ్రాములు ద్విదళి బీజాల పొడి 250 గ్రాములు 50 గ్రాములు వెల్లం వేయడము వాటిని మిక్స్ చేయడము మళ్ళీ వారం రోజులు పెట్టడం అవి పెరుగులాగానే మనం పాలలో వేసే తోడులాగా ఈ 1 లీటర్ని తీసుకుని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే ఎప్పటికీ అది అలానే ఉంటుంది చేసినంత ఒకటి ప్రతి వారము దీన్ని మనం కనీసం 15 రోజుల్లో ఒకసారి తిని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కుండలో 1 లీటర్ తీసి మళ్ళీ ఈ పొడి ఈ బెల్లము ఇవన్నీ వేసుకున్నామంటే మళ్ళీ కొత్త ద్రావణం తయారవుతుంది ఈ ద్రావణం ఒక నెల కంటే ఎక్కువ రోజులు మనం అలానే వదిలేసామంటే ఆ లోపల ఉన్న సూక్ష్మ జీవులకి ఆహారం లేకుండా పోయి ఆ ఉన్న సూక్ష్మ జీవులు తనకాని ఇంకో దాన్ని చంపుకొని అవి తినేస్తాయి సూక్ష్మ జీవుల సంఖ్య తగ్గిపోతుంది నెల తర్వాత దాన్ని అలానే పెట్టేశామంటే మనం ఇచ్చిన పిండి అప్పటికి అయిపోతుంది బెల్లం అయిపోతుంది ఏమి ఉండదు స్లోగా తగ్గిపోతాయి అందుకే సార్ చెప్పేది ఏంటంటే ఒక వారం తర్వాత నుంచి నెల లోపల మీరు ఎప్పుడైనా ఈ ద్రావణాన్ని వాడేసుకోండి 4 రోజుల కంటే ఎక్కువ ఉంచవద్దు నెక్స్ట్ వాడాలంటే ఆ వారం తర్వాత దీంట్లో నుంచి 1 లీటర్ తీసేసుకొని ఇంకొక మట్టి కుండలో పోసుకొని వాటిలో మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకోండి ఈ మట్టి కుండల్ని ఈ కంఠం వరకు ఈ మట్టి కొండని కండం వరకు భూమిలో పాతి పెట్టేస్తే మంచిది ఓపెన్లో కాకుండా ఓపెన్ నీళ్ళు మామూలుగా బయట కాకుండా ఈ కండం వరకు భూమిలో నానబెట్టేసి గుంత తవ్వి బూడ్చి పెట్టేస్తే మంచిది చెట్టు నీళ్ళలో పెట్టాలి దీన్ని కనీసం పంటకు 3-4 సార్లు స్ప్రే చేసుకున్నారంటే 1-2 సంవత్సరాల్లో మీ భూమిలో ఉన్న విష రసాయనాలు పురుగు మందులు స్ప్రే చేసిన అన్నీ తగ్గిపోతాయి సో ప్లాస్టిక్ వాడద్దండి మట్టి కుండలే వాడండి ఈ ద్రావణాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళాలి ఎవరైనా ఇవ్వాలంటే సాధ్యమైనంత వరకు గాజు బాటిల్నే వాడండి కానీ ఇంకొకటి ఇది స్ప్రే చేసేటప్పుడు సాయంత్రము చల్లని వేళల్లో మాత్రమే చేయాలి సాయంత్రం 5-6 గంటల తర్వాత స్ప్రే చేయాలి ఎండ ప్రాంతంలో ఎండ టైంలో చేశారంటే మైక్రోబ్స్ చనిపోతాయి సాయంత్రం 6 గంటల టైంలో మీరు స్ప్రే చేశారంటే 5-6 గంటల టైంలో ఈ మైక్రోబ్స్ ఈ ఓవర్ నైట్ అంటే రాత్రి కిందికి వెళ్ళిపోతాయి తర్వాత మరుసటి రోజు ఎండ పడినా కూడా వాటిని ఏం చేయలేవు అదే మనం ఉదయం చేసామంటే మధ్యాహ్నం అంతా ఈ తీక్షణమైన ఎండ చనిపోతాయి సో దీన్ని సార్ చెప్పేది ఎప్పుడు సాయంత్రమే స్ప్రే చేయండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ చేయమాకండి సాయంత్రం కూడా స్ప్రే చేశారంటే వీటిలో ఉన్న మైక్రోబ్స్ సూక్ష్మజీవులు అన్ని లోపలికి వెళ్ళిపోయి అద్భుతంగా పనిచేస్తాయి ప్రతి పంటకు మీరు 4 నుంచి 5 సార్లు కనీసం 2 వారాలు 3 వారాలకైనా ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు దీంతో ఎక్కడ మనకు డోస్ అంటే ఏమీ లేదు ఖచ్చితంగా మీరు వారానికే చేయాలి 2 వారాలకే చేయాలని ఏమీ లేదు ఎకరానికి దీంట్లో నుంచి ఒక ద్రావణం 1 లీటర్ తీసుకొని మీరు దాన్ని 20 లీటర్ల నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ కుండలో తయారు చేసిన ద్రావణాన్ని వారం రోజుల తర్వాత రెడీ అయిపోతుంది అందులో నుంచి 1 లీటర్ ద్రావణం తీసుకొని 20 లీటర్ల నీళ్ళలో కలిపి దాన్ని డైరెక్ట్ గా స్ప్రే చేసుకోవచ్చు జస్ట్ స్ప్రే చేసుకుంటూ పోవడమే తడవాలి కంప్లీట్ భూమి తడవాలంటే కాదు కావాల్సిన అవసరం లేదు 20 లీటర్లతో తయారు చేసిన మిశ్రమాన్ని మీరు ఒక ఎకరాకి స్ప్రే చేస్తారు ఎకరాకి 20 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ ద్రావణం ఫస్ట్ కనీసం 6 నెలలు రెగ్యులర్ గా చేశారంటే ఇన్ని సంవత్సరాలు మనం వేసిన రసాయన ఎరువులు మందులు న్యూట్రలైజ్ అయిపోతాయి తర్వాత మన మోనోకల్చర్ కాకుండా మిశ్రమ పంటలు పెట్టుకుంటూ పోతే సాధ్యమైనంత వరకు మన భూముల్లో ఉన్న సారం ఎప్పటికీ తగ్గదు కానీ మనం ఎప్పుడూ పంటలు కోసేసి వాటి తీసేస్తుంటాము సారం అనేది తగ్గుతూ ఉంటుంది వాటికి మనం ఇలాంటివి ఈ అటవీ చైతన్యాలు లేకుంటే ఈ బయట పడిపోయిన ఆకులు మనం అదే 30% ఎప్పుడైతే మనం ఫారెస్ట్ పెంచుతామో ఫారెస్ట్ నుంచి వచ్చే వేస్ట్ మన భూమిని ఆటోమేటిక్గా మన సారం పెంచుతూ పోతుంది అటవీ చైతన్య ద్రావణాన్ని అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ అధికారి రాజకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడో ఫారెస్ట్ అడవిలో 40 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న అడవుల్లో ఉన్న మట్టి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. అక్కడ ఎలాంటి రసాయనాలు కానీ పురుగు మందులు కానీ అవశేషాలు కానీ ఏమి లేవు. అంటే పెరిగిన చెట్ల నుండి పడిన రాలిన ఆకులే ఆ నీళ్ళలో కుళ్ళిపోవడం, మళ్ళీ అవే అక్కడ సేంద్రియ పదార్థంగా తయారు కావడం, ఆ సేంద్రియ పదార్థంలో రకరకాల అంటే పంటలకు ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది అక్కడ డెవలప్ అయిపోతుంది. అలాంటి మట్టిని తీసుకొని వచ్చి వీళ్ళు రసాయనం తయారు చేశారు. ఇక్కడ చేసి అలాంటి రసాయనాన్ని ప్రతిసారి అక్కడికి ఆ అడవులకి వెళ్ళి మట్టి సేకరించుకొని రసాయనం చేసుకోవాలంటే అది కష్ట సాధ్యం కాబట్టి
వీరేం చేశారంటే రైతాంగానికి ఉపయోగపడాలన్నట్లు వాళ్ళు ఒక లిక్విడ్ రూపంలో తెచ్చారు. అంటే మట్టిలో రకరకాల మేలు చేసే బ్యాక్టీరియాలనే వీరు తీసుకొని వచ్చి మల్టిప్లై చేసి ఈరోజు మన దగ్గర తెచ్చారు. దాన్ని మళ్ళా సేమ్ వేస్ట్ డీకంపోజర్ మాదిరి ఒక లీటర్ దీన్ని 20 లీటర్లకు కలుపుకొని మల్టిప్లై చేసి రైతే మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఒక లీటర్ ద్రావణాన్ని తీసుకొని మళ్ళీ 20 లీటర్ల కుండ కలుపుకొని మల్టిప్లై చేసుకోమంటున్నారు. ఇదే ద్రావణాన్ని మీరు నేలపైన పిచికారి చేసుకున్నా పంట పైన పిచికారి చేసుకున్నా కూడా మీకు సేమ్ అదేవిధంగా మైక్రో ఆర్గానిజం డెవలప్ కావడం, సాయిలు సారవంతమైపోవడం, వాటిలో పెంచిన మొక్కలు ఆరోగ్యవంతంగా ఉండి ఫలసాయం రావడానికి అవకాశం ఉంది. ఇదేంటంటే అందరికీ అందుబాటులో ఉంటున్నాయి, అన్ని పంటలకి వాడుకోవచ్చు మీరు, నేల కూడా సారవంతమైపోతుంది. అంటే వానపాములు ఎదగడం కానీ మైక్రో ఆర్గానిజం ఎదగడం కానీ ఇలా నేల సారవంతమయ్యే అవకాశం ఉంది. ప్లస్ చీపెస్ట్ సోర్స్ అంటే ఏలాంటి మీకు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం ఒక 100 రూపాయలలోపు తయారు చేసుకునే సొల్యూషన్. అంటే మీరు ఒక ఎకరాకు పెట్టుబడి పెట్టాలంటే 20 రూపాయలలో కానీ పురుగు మందులు తెగుల మందులు కానీ కనీసం ఒక 5,000, 10,000, 15,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కేవలం 100 రూపాయలలో మీరు పంటలు పండించుకునే సొల్యూషన్ వాళ్ళు మీ దగ్గర తెచ్చారు. కాకపోతే ఏంటంటే ఇది మనం అర్థం చేసుకొని దాన్ని ఒక సరైన విధానంలో వాడే విధానంలో మనం వెళ్ళాలి. చిరుధాన్యాల సాగు దిశగా రైతులను చైతన్యపరిచేందుకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలని పట్టణ ప్రజలు కానీ లేదంటే గ్రామాల ప్రజలు మనం ఏదైతే పాత తరంలో చిన్నప్పుడు కానీ లేదంటే మీ పాత తల్లిదండ్రులు కానీ వారందరూ కూడా ఈ చిరుధాన్యాలు తినవాళ్ళని. చిరుధాన్యాలు అంటే మనకి వరి కానీ సామల పొరలు అందు పొరలు అరిగిలు వదలు జొన్నలు అప్పుడు అవన్నీ కూడా అప్పుడు తినేవాళ్ళు. అది కాలక్రమాన మనం వరి గోధుమల మీద ఎక్కువగా ఈ పెట్టడం పండించడం జరుగుతూ ఉంది. వీటి వల్ల ఎక్కువగా ఈ అనారోగ్య పాలవుతున్నారు లేదంటే బీపీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఒకే పంట ఉత్పత్తులు మనం తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని చెప్పేసి కాలక్రమేణా శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకుంటున్నారు. దాన్ని మళ్ళీ ఈ పాలతరం ఏదైతే ఈ చిరుధాన్యాలు ఉన్నాయో వాటిని మళ్ళా మనం తీసుకొని మన ఆహారం మన ఆరోగ్యం బాగుపడుతుంది కాకుండా మనం రైతువారీగా ఆ పంటను పండించి మనం కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. రైతు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా